హోంగార్డులపై ముసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులను చూసి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావడం లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 21,000కు మించి హోంగార్డులకు జీతాలు లేవు. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా హోంగార్డుల జీతం దయనీయంగా ఉంది. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో హోంగార్డుల పరిస్థితి మరీ దారుణం. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హోంగార్డులను చక్కగా జీతాలివ్వడం, వారి జీవితాలకు విలువనివ్వడమే తెలీదు. కానీ వీళ్లొచ్చి తెలంగాణ సర్కార్ కు నీతులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా హోంగార్డులకు 27,000 రూపాయల జీతం అందిస్తోంది. పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్పెషల్ అలవెన్స్లు బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. వ్యక్తిగత కారణాలతో ఒక హోంగార్డ్ చనిపోతే ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని బీజేపీ కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయి. ఎలక్షన్స్ లో మైలేజ్ కోసం పాకులాడుతున్నాయి. రవీందర్ ది ప్రభుత్వ హత్య అంటూ సీఎం కు బహిరంగ లేఖలు రాస్తున్న రేవంత్ రెడ్డి, ఒక్కసారి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ కు వెళ్లొద్దాం పదా, లేకపోతే మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఎక్కడికైనా వెళ్దాం, అక్కడ హోంగార్డుల పరిస్థితి ఏంటో, తెలంగాణలో ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉందంటున్న కిషన్ రెడ్డి, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణకు మించి నయా పైసా ఎక్కువిస్తున్నారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరి హోంగార్డులకు ఏం చేసిందో చెప్పే దమ్ముందా? 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హోంగార్డులకు చేసిందేం లేదు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇక్కడి ప్రభుత్వం హోంగార్డులకు అండగా ఉంది. చిల్లర రాజకీయాలు నమ్మి హోంగార్డులు మోసపోకండి.